రాగమణి ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులా చూస్తున్నావు కదా, చెప్తాను వాళ్ళని సంగతి, నీ సంగతి చెప్తానే. అబ్బా 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడిపోయింది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను, లసుకుంటా పాగాను అనుకున్నావా? నా పిల్లలు చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మి ఎంత భాష లేదు, నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరే సత్యం, నిన్ను పక్కది వన్నో. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాడు టచ్చింగ్, కాసుకోవే. ఏంటే కట్టుకున్న మౌడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్లదానికో? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దప్ప యావండి యావండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. యావండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో యావండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? యావండి యావండి, నీ మొగుడు వస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లని చూసుకోవడానికి నువ్వే ఉండరా? ఎదవా ఏంటి, నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా పుట్టంతా వేస్ట్ చేశాను. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా ఏం లేవు. కలకలలాడిపోతుంది, అద్దై ఉంటది. వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం, వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు, ఇది మనకు అలవాటే కదా. ఓకే క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడుకున్న శారీ లాగుంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బిందుడి కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది అలివేలు, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు. అలివేలు అలివేలు అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడు చూపు వెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే నాట్ సరికే. సారీ అలివేలు, ముందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్క్ లో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు అటు ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తేలి తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్ల ఏంటిది మీ ఇల్ల? ఏదో ఆఫీస్ లా ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారి ఇంట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గోర్ఖాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువయ్యి, నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి, ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, మూడో కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం, వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధి ఉందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను,
ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు సంట బొక్కలు ఎరగొడతాను అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలక క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి గెట్ అవుట్ థాంక్యూ ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓసి నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే అది కాదండి ఏమండి ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి అలాగా మిస్టర్ సుందర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పు బాబోయ్ ఎరా ఒళ్ళు పోవి కిందరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్సే లేదే పళ్ళు రాల్తాయి ఉషస్ ఏంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందిచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తాను మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పెద్ద ఉత్తో థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి ఆతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబా బిజినెస్ సార్ జాబ్ అండి బైది బాయ్ శాలరీ ఎంతో ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పేం లేదు కదా సార్ 10,000 అండి మీ మిస్సెస్ ఇస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవూర్ అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బ్యావర్సల కొడుకులా కనబడతానండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజియా విస్కీయా మిక్స్డ్ కాక్టైల్ సార్ ఓహో పవర్ఫుల్ లిక్కర్ అన్నమాట థ్యాంక్ యూ నా మొహం అంత అసహ్యంగా ఉందా వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా చీ లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను అలాగే బాబు ముచ్చాలు మళ్ళా ఏంటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందర కాండ కట్టమా బాబు వెళ్ళా బాబు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని కాదు నన్నండి మిమ్మల్ని ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఏంటబ్బా ఎస్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా నన్నా ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే ఎక్స్క్యూజ్ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని ఇందులో జోక్ బాగుంది